ఇప్పుడు మన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ఏదో జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నంతగా అంత బీభత్సంగా జరుగుతున్నాయి ఎన్నికలు ద పవర్ అయితే మిత్రులారా తెలుగు చలనచిత్ర పరిశ్రమను పాండ్య స్థాయిలో నిలబెట్టడమే కాదు బలోపేతం చేస్తాం మీకన్నా మాకు ఓటేస్తే అని దిల్రాజ్ గారి ప్యానెల్ మా ప్యానెల్ పూర్ అండ్ ప్యూర్ స్వచ్ఛంగా ఉంటాం నిర్మాతకి మేలు చేస్తాం సగటు నిర్మాతకి అందుబాటులో ఉంటామని కళ్యాణ్ గారి ప్యానెల్ వాళ్ళ ఎజెండా వాళ్ళు చెప్పారు అయితే నేను ఏమి విజ్ఞప్తి చేస్తున్నానంటే ఎన్నికలు మోసలు అయిపోయాయి మా అందరం వేయాల్సిన ఓట్లు వేసేసాం ఎవరు నెగ్గినా సరే ఏ ప్యానెల్ నెగ్గినా సరే దిల్రాజ్ గారి ప్యానెల్ కళ్యాణ్ గారి ప్యానెల్ మొత్తం కూర్చొని ఈవేళ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 80% సగటు నిర్మాతకి ఏం కష్టాలు జరుగుతున్నాయో ఏం కష్ట నష్టాలు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు దయించి కూర్చొని వాటిని సాల్వ్ చేయండి ముఖ్యంగా గత 15 ఏళ్లుగా సగటు నిర్మాతల సినిమాలకి చాలా మంది థియేటర్ లేవు మార్నింగ్ షోలు ఇప్పించండి అని విజ్ఞప్తి చేశాం మేము ఇప్పిస్తామని చెప్పారు ఆ మార్నింగ్ షో టైం దగ్గర మళ్ళీ గ్యాప్ వచ్చింది మార్నింగ్ షోలు 4 o'clock ఇస్తే ఎవరు వస్తాడు ఎవరు వస్తాడు అందుకని ఆ మార్నింగ్ షోలు సగటు సినిమాకి మార్నింగ్ 11:30కి మ్యాట్నిక్ కానీ ఇవ్వండి సినిమా బాగుంటే 4 షోలు వేస్తారు ఇవాళ బేబీ ఉంది అందులో ఎవరున్నారు స్టార్స్ కుమ్మేస్తుంది ఇవాళ కుమ్మేస్తుంది కనెక్ట్ అయితే ఎవడు ఆపలేడు సేమ్ టైం బేబీయే కొలమానం కాదు బేబీతో పాటు ఇంకా 7 సినిమాలు రిలీజ్ అయ్యాయి అడ్రస్ అక్కడ పోయాయి సో వాట్ ఎవర్ దోస్ రిమైనింగ్ 6-7% రైట్ ఆ ప్రొడ్యూసర్ సంగతికి అందుకని థియేటర్స్ అనేది ఒక సినిమా తీసినప్పుడు ఒక ఫ్యాషన్ ఇంకా ఏదో చెప్పాలి ఏదో చూపించాలి ఫ్యాషన్తో మనం అడుగుచ్చాం ఆ సినిమా తీసినప్పుడు జనంలోకి వెళ్తేనే థియేటర్కి వెళ్తేనే సినిమా తీసేవాడు సినిమా చూసేవాడు ఉంటేనే సినిమా పరిశ్రమ మనుగడ కాబట్టి థియేటర్లు మాకు మార్నింగ్ షోలు ఇప్పిస్తారా మ్యాటిల్ ఇప్పిస్తారా మీ కమిటీ ఎన్నికల తర్వాత కూర్చొని గత 15 ఏళ్ళుగా ఇస్తాం ఇస్తాం ఇస్తామని అలా నాచకుండా ఈసారని ఇవ్వండి మీ ఇద్దరికి దండం పెడుతున్నా నెంబర్ 1 నెంబర్ 2 క్యూబులు ఉన్నాయి యూఎఫ్ఓలు ఉన్నాయి ఆ రోజుల్లో ఫిండ్ తీస్తున్నప్పుడు సినిమా బాగుంటే ఆ ప్రింట్లు అరిగిపోయేదాకా అలా చేసుకునేవాళ్ళని కానీ ఈవేళ క్యూబుల పరిస్థితి కానీ యూఎఫ్ఓల పరిస్థితి కానీ రేట్లు చాలా బాగా పెరిగిపోయాయి పెరిగిపోవడమే కాదు మీరు నమ్మని మిత్రులరా ఆల్ ఓవర్ ది వరల్డ్ అండ్ పక్కన ఉన్న కర్ణాటక కానీ తమిళనాడు కానీ చాలా రాష్ట్రాలు కూడా క్యూబులు యూఎఫ్ఓలు వాటి రేట్లు బాగా తగ్గాయి కానీ మన తెలుగు చిత్ర పరిశ్రమ ఇంకా తగ్గలా ఆ రోజుల్లో చిరంజీవి గారు రీసెంట్గా ఆయన పెద్దరికలో ఆయన ఇంట్లో మీటింగ్ పెడితే సినిమా నిర్మాతలందరూ అక్కడికి వెళ్ళాం అప్పుడు కీర్తిశేషు నారాయణదాస్ గారు ఫిల్మ్ ఛాంబరు అధ్యక్షులు ఆయన మరీ మరీ చిరంజీవి గారు విజ్ఞప్తి చేశారు ఏమండి ఈ క్యూబులు యూఎఫ్ఓలు రేట్లు తగ్గించాలి మీరు అని చెప్తే తప్పకుండా చేస్తాం చిరంజీవి గారు మీ నిర్మాతలందరికీ మేము కోఆపరేషన్ ఉంటామని చెప్పాడు ఆయన కానీ ఆయన కీర్తిశేషు అయ్యారు ఆ డిమాండ్ ఏమైతే ఉందో ఇట్స్ ఎ ప్రియాంబుల్ ఒకప్పుడు ఫిల్మ్ ఛాంబర్లో ఒక అధ్యక్షుడు చెప్పినారని నెక్స్ట్ ఎవరైతే వస్తారో దే మస్ట్ ఇంప్లిమెంట్ దాని వేళ ఇక్కడ మన దిల్రాజు గారి ప్యానెల్ దగ్గర కళ్యాణ్ గారి ప్యానెల్ దగ్గర ఇద్దరు కూడా కలుసుకుని మాకు మేలు చేయాలని కోరుకుంటున్నాను ఇక మూడోది మిత్రులరా పండగ సెలవులు వస్తాయి పబ్లిక్ హాలిడేస్ వస్తాయి దీపావళి హాలిడేస్ వస్తాయి క్రిస్మస్ హాలిడేస్ వస్తాయి సంక్రాంతి హాలిడేస్ వస్తాయి ఈ హాలిడేస్ వచ్చినప్పుడల్లా అన్ని భారీ సినిమాలే ఆ భారీ సినిమాలు ఒక్కొక్కటి ఊళ్ళో 10 థియేటర్ ఉంటే 9 థియేటర్ ఆ సినిమాలే ఇలాగ పండుగ అడ్వాంటేజ్ ఏమవుతుందో హాలిడేస్ అడ్వాంటేజ్ ఏమవుతుందో ఆ అడ్వాంటేజ్ సగటు సినిమాకి లేకుండా పోతుంది సగటు సినిమాకి ఇవ్వాలి అందుకే నూన్ షోలు ఇస్తారా ఫుల్ ఇస్తారా థియేటర్లు ఇవ్వాలా మీరు ఇవ్వాలంతే దీనికి ఉదాహరణ మిత్రులరా తమిళనాడులో ఇలాంటి ఇష్యూ వస్తే తమిళనాడులో సెఫైర్ దేవి ఆనంద్ చాలా గొప్ప గొప్ప థియేటర్లు ఉన్నాయి పెద్ద పెద్ద థియేటర్లు ఉన్నాయి అక్కడన్ని భారీ సినిమాలు ఆడుతున్నాయి అప్పుడు సగటు నిర్మాతలు అందరూ జయలలిత గారిని రికార్డ్ చేశారు అమ్మా మా సినిమాలు అసలు పట్టల మెయిన్ రోడ్లో పట్టల సినిమా ఉన్నట్టు తెలియట్లా మా థియేటర్ దొరకట్లా మీరు హెల్ప్ చేయాలంటే మహాతల్లి మీరు నమ్మండి మిత్రులరా అప్పుడు నేను మద్రాసు ఉన్నాను మిత్రులరా సెఫైర్ కానీ దేవి కానీ అన్న కానీ శివాజీ థియేటర్ కానీ క్యాస్ట్ కానీ ఎన్ని థియేటర్స్ రౌండ్ సర్కిల్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా సగటు సినిమాను ఆడాల్సిందే లేకపోతే నేను థియేటర్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాను జయలలిత దట్ ఈస్ స్టాండ్ ఆఫ్ దట్ తమిళనాడు గవర్నమెంట్ జయలలిత అలాగా ఇక్కడ మన కేసీఆర్ గారు మన జగన్మోహన్ రెడ్డి గారు పూనుకొని సగటు సినిమాను బతికించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులరా ఇంకన్నిటిని మించి ఒకే విజ్ఞప్తి మిత్రులరా ఏది ఏమైనా సరే బాగా నమ్మండి ఈవేళ మాలాంటి వాళ్ళు సినిమాలు తీస్తున్నప్పుడు ఏ జంతువులు సర్టిఫికెట్లు ఉన్నాయో
ఆ జంతువుల సర్టిఫికెట్ అనేది మహా హింస అయిపోయింది. జంతువులను హింస పెట్టకూడదని ఏ రూల్స్ రెగ్యులేషన్ పెట్టారో ఆ హింస జంతువులకు కాదు, ప్రొడ్యూసర్ పెద్ద హింస అయిపోయింది. ఇక్కడ లేదు, ఆ గవర్నమెంట్ ఆఫీస్ ఇక్కడ లేదు, చెన్నై పోవాలి. మంది భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. ఈ వ్యవసాయ ప్రధానమైన దేశంలో దుక్కుతుంటాం, గాడిదల కొడతాం, ఏనుగు అంబారి మీదకి మోలు మోస్తున్నప్పుడు అంకుశల పొడుతాం. అది హింస కాదు, అది వృత్తిలో భాగం. ఆ వృత్తిలో భాగాన్ని కూడా మీరు హింస అంటే ఎలాగ చెప్పండి? అవన్నీ వదిలేయండి. వెనకాల పక్షులు వెళ్ళినా మీరు కట్టండి, రైతు సాగు చేస్తున్నా కట్టంటే ద వాట్ ది హెల్ ఈస్ గోయింగ్ ఆన్. పాము, కోతి, కుక్క, ఏనుగు మనం ఆరాధించే జంతువులు ఏమున్నాయో వాటి మీద సినిమాలు తీయడం మన హిందూ సాంప్రదాయంలో భాగం. అవి కొన్ని జంతువులు, ముఖ్యంగా పాము, లైట్స్ మీద ఈ డైనెస్టీ ఎక్కువైపోతే లైటింగ్కి అవి చనిపోతాయి. అక్కడ మీరు డాక్టర్లను పెట్టండి, వాటిని సేవ్ చేయండి, అక్కడ హింస పెట్టకుండా చూడండి. అన్నీ మీకు వెనకాల పొక్షలుతున్నా కట్టు, దున్నుతున్నా కట్టు, మీరు సర్టిఫైడ్ పెట్టారంటే వాట్ ది హెల్ ఈస్ గోయింగ్ ఆన్. హింస మీరు జంతువులు కాదు మాకు పెడుతున్నారు హింస. అలాగ మా పెట్టకుండా ఈ నిర్మాతలు, ఈ కౌన్సిల్స్లో, ఇవాళ ఫిల్మ్ ఛాంబర్ మీరు నమ్మని మిత్రులారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆర్ ఫిల్మ్ ఛాంబర్, ఇది కేవలం నిర్మాత శ్రేయస్ కోసం ఏర్పడే సంస్థలు, కొద్ది మంది కోసం, కొద్ది మంది చేత కొద్ది మందే బాగుపడడం కోసం ఏర్పడే సంస్థలు కాదు. ఆల్ నిర్మాతలు, సగటు నిర్మాతలు కావాలి ముఖ్యంగా. అవి దృష్టిలో పెట్టుకొని వాట్ ది బెస్ట్ ఏం చేస్తారో మీరు చేయండి. సగటు నిర్మాతలు మీరు బతికించండి. మనుగడని నిజంగా చెప్పాలంటే స్టాండ్ చేయండి, అప్పుడే తెలుగు చలనచిత్ర పరిచయం బతుకుతుంది. అప్పుడే మీ నాయకత్వానికి ఒక భరోసా, మీ మీద ఒక విశ్వాసం ఉంటుంది. ధన్యవాదాలు మీకు. థ్యాంక్స్ అలాట్. హాయ్ అండి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ సక్రమంగా సజావుగా సాగుతుంది. 3 గంటలకి ఎన్నికల ప్రక్రియ క్లోజ్ అవ్వాల్సింది, ఒక అరగంట ఎక్స్టెండ్ ఇచ్చారు. ఎందుకంటే మార్నింగ్ ఈవీఎం కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యింది కాబట్టి అరగంట ఎక్స్టెండ్ ఇచ్చిన ఆఫీసర్ గారి అభినందన తెలియజేస్తున్నాం. 3:30 లోపు ఇప్పుడు మాకు ఆల్రెడీ 900 చిల్లర మాకు ఓట్లు పోలేనియి. అత్యధిక మెజార్టీ మా సి కళ్యాణ్ గారి ప్యానల్కే వస్తాయని మేము ఆశిస్తున్నాం. మా బయట గ్రౌండ్ రిపోర్ట్ ఏంటంటే సి కళ్యాణ్ గారి ప్యానల్కే బాగుందని అంటున్నారు. కాబట్టి అందరూ కూడా అభినందన తెలియజేస్తూ, మాకు ఓటేయడానికి వచ్చిన మహనీయులందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తూ, 12 మంది ఈసీలకి, 20 మంది సెక్టార్ మెంబర్స్కి ఓటేసి మమ్మల్ని గెలిపించి మమ్మల్ని ఫిలిం ఛాంబర్లకి పంపిస్తే మేము చిన్న సినిమాలకి అందరికీ న్యాయం చేస్తామని ప్రామిస్ చేసాం. అవన్నీ కూడా అమలు జరుగుతాయి. 3:30కి రిపోర్టు వస్తాను. మళ్ళీ మీ అందరికీ సక్సెస్ఫుల్గా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో చెప్తామని చెప్పి సవినయంగా తెలియజేస్తూ మీ అందరికీ థ్యాంక్ యూ. మా ఆకుల సురేష్ గారు, సెక్టార్ మెంబర్. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు జరిగిన ఈ నిర్మాతల మండలి ఎన్నికల పోరు, ఒక బయట రాజకీయ పార్టీ ఎమ్మెల్యే ఎంపీకి జరిగినంత పోటాపోటీగా జరగడం చాలా సంతోషదాయకం. అందుకనే పోలింగ్ సరళి పెరిగింది, పోటీ తత్వం పెరిగింది కాబట్టి పోలింగ్ సరళి పెరిగింది. చాలా సంతోషం, 900 దగ్గర వరకు ఓట్లు పోలవడం. ఈ పోలింగ్లో చిన్న నిర్మాతలందరూ కూడా మా ప్యానల్కి, శ్రీకాన్యాన్ ప్యానల్కి ఓటేసి బంపర్ మెజార్టీతో గెలిపేయడానికి అందరూ కూడా సుముఖంగా ఉండి ఓటేసారు కాబట్టి మా ప్యానల్ గెలిచి చైర్మన్గా, సెక్రటరీలుగా, వైస్ చైర్మన్గా మా ప్యానల్ వాళ్ళే అవుతారని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. కాబట్టి మా ఓటేసిన మిత్రులందరికీ, నిర్మాతలకు, మీడియా మిత్రులకు అందరికీ మరొకసారి నమస్కారం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.